ओम हिरण्यवर्णं हरिणीं सुवर्णरेखां सुयां चंद्रां हिरण्मयीं लक्ष्मीं మంత్రులు గారు, మా అబ్బాయి 15 ఏళ్ల కింద తప్పిపోయి ఇప్పుడు దొరికాడు. అబ్బాయి పేరు మీద అర్చన చేయించండి. అబ్బాయి నామధేయం చెప్పండి. కాళీప్రసాద్. కాళీప్రసాద్ నామధేయస్య సహ కుటుంబానాం రాజాధిరాజాయ ప్రసజ్య సాహినే ఏ నమో వయం వై ఈ శ్రవణాయ కుర్మహే సమే కామాం కామ కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. సారీ విక్కీ, మమ్మీ డాడీతో గుడికొచ్చాను, ఇప్పుడు రాలేను విక్కీ, ఓకేనా? అదిరింది ఫిగరు. అర్థం చేసుకో విక్కీ. నో 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 నో, ప్లీజ్ విక్కీ, సాయంత్రం కలుస్తాను కదా ఫ్రీగా. ఎవడ్రా నువ్వు? సాయంత్రం ఫ్రీ అన్నావుగా, అప్పటిదాకా ఆగలేను. కానీ నీ రేట్ ఎంత చెప్పాపా? పేమెంట్ ఆన్లైన్లో కాదు, లైవ్లో ఇస్తా. షట్ అప్, ఒళ్ళు బలిసిందారా? నన్నే కొడతావా? ఎంత ధైర్యమే నీకు! వదలు! మీరే చెయ్యేస్తావురా. వాడిని ఎందుకు అంటి కొట్టారు? వాడు చేసిన తప్పేంటి? వాడు ఆవేశపడటమే చేసిన తప్పు పార్వతి. అక్కడున్న పరిస్థితిలో ఎవరికైనా ఆవేశం వస్తుందండి. నన్ను అల్లరి చేసినందుకే డాడీ తమ్ముడు వాళ్ళతో గొడవ పడ్డాడు. నాకు తెలుసమ్మా, వీడు కూడా బజార్ రోడీలాగా ప్రవర్తిస్తే వాళ్ళకి వీడికి తేడా ఏంటి చెప్పు. డాడీ, కళ్ళ ముందెవడు ఒక్క మిచ్చి అయ్యేస్తే కామ్గా ఉండడం నా వల్ల కాదు డాడీ. అదేరా నా భయం. నా ఆవేశం వల్ల చిన్నప్పుడు నిన్ను దూరం చేసుకుని 15 ఏళ్లుగా మీ అమ్మ నేను భరించిన నరకం చాలురా. ఇప్పుడు నీ ఆవేశం వల్ల నీకేదన్నా అయితే భరించే శక్తి మాకు లేదురా. అందుకే ఇంకెప్పుడు ఎవరి మీద చేయి చేసుకుని నా మీద ఒట్టేసి చెప్పు. ఒట్టేస్తాను. అక్క మీద ఎవరు చెయ్యేసినా, నా పీక మీద కత్తి పెట్టి నన్ను కోసినా ఎవరికి ఎదురు తిరగలేను, ఎవరితో గొడవ పడలేను. నా ప్రాణం పోయేంత వరకు గొడవ పడనని ఒట్టేస్తున్నా. ఏమండి, వాళ్ళు ఆవేశం తగ్గించాలంటే బిజినెస్ బాధ్యతలు అప్పచెప్పితే మంచిదేమోనండి. చాలా మంచి ఆలోచన పార్వతి. వాడి మార్పు కోసం అని కాదు, ఎప్పటికైనా ఈ బాధ్యతలన్నీ వాడికి అప్పచెప్పాలి కదా. అదేదో రేపే చేస్తాను.